ఇంటర్మీడియట్ విద్యా మండల్లో తవ్వే కొద్ది అక్రమాలు పెరుగు చూస్తున్నాయి విద్యార్థులు చెల్లించే ఫీజులు ప్రైవేటు కళాశాలలు చెల్లించే రుసుములకు జవాబుదారీగా ఉండాల్సిన వారే నిధులను పక్కదారి పట్టించారు ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పరీక్షల విధులు నిర్వహించిన సిబ్బందికి చెల్లించాల్సిన మొత్తంతో పాటు మరికొన్ని అక్రమాలు జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు ప్రాథమిక దశలో యాభై లక్షల రూపాయల వరకు అవక్కతవకలు జరిగినట్లు భావించగా ప్రస్తుతం ఇది కోటి యాభై లక్షలకు చేరింది రికార్డుల పరిశీలన కొనసాగుతుండటంతో ఈ మొత్తం మరింత పెరగొచ్చని భావిస్తున్నారు నిధులు మాయం చేసినట్లు బయటపడకుండా ఉండేందుకు ఏకంగా ఒరిజినల్ రికార్డులను మాయం చేసినట్లు తెలిసింది అసలు బిల్లులు రికార్డులు లేకపోవడంతో ప్రస్తుతం అంతర్గత పరిశీలన చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయగా మరో పొరుగు సేవల అధికారిని పైన పోలీసులు ఫిర్యాదు చేయనున్నారు ప్రస్తుతం వెలుగు చూసిన అక్రమాలపై కేసును సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది